వెంకటరమణ రెడ్డి గారు, విజయ్ గారి గురించి మీకు ఎంత తెలుసు అంటే ఎంతగా ఆవిడ్ని డీటెయిల్గా పరీక్షిస్తున్నానో చిన్న టెస్ట్ మీకు పెడతాను. ఆవిడ ఇప్పుడు ఏ కలర్ బొట్టు పెట్టుకున్నారో ఒకసారి చెప్పండి. మీరు ఏది అడిగినా చెప్పలేనండి, మెడల్ ఏమి వేసుకుందంటే కూడా చెప్పలేను, ఎందుకంటే నేను అబ్జర్వ్ చేయలేను కాబట్టి. నేను అబ్జర్వ్ కూడా చేయను. అసలు నేను ఎవరిని జనరల్గా మాట్లాడితే వెళ్ళిపోతా కానీ ఎవరిని కూడా అబ్జర్వ్ చేయను నేను. అసలు నిలబడి ఇట్లా పరీక్షించే అలవాటు లేదు. నేను నవ్వుతూ జోకులు వేసుకుంటా నవ్వుకుంటా ఏదో ఒక రెండు ఇద్దరు నగిపించుకుంటా వెళ్ళిపోతాం అంతే. ఎక్కడ నిలబడ్డా రెండు నిమిషాల్లో నగిపించి మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటాము, అబ్జర్వ్ చేయము. ఏమి ఇప్పుడు ఇటు చూస్తున్నాయి కదా, చీర ఏంటంటే కూడా కలర్ ఆలోచించాల్సింది. ఇప్పుడు మీరు బొట్టు దాకా వేరు. సరే చూసైనా చెప్పండి, అట్లీస్ట్ ఇప్పుడైనా చూడండి. ఏ ఎర్రబొట్టు ఎప్పుడైనా ఉంటుంది. సరే కలర్ అది కలర్ ఏమంటారో తెలియదాం, అసలు చీర సెలెక్షనే తెలియదు. ఎప్పుడైనా ఆవిడకి వెళ్ళి ఆవిడతో పాటు షాపింగ్కి వెళ్ళి ఒక చీర కొనిద్దాము, ఒక నగ కొనిద్దాము, ఇట్లాంటి ఆలోచన కూడా అట్లాంటిది ఏం రాలేదు మీకు? రాలేదు, రాదు. వాళ్ళు తీసుకొచ్చుకున్నా ఇది బాగున్నదిరా అని అక్క అడిగినా, ఈ విజయ్ అడిగినా, ఇద్దరు అడిగినా మంచిగుంది మంచిగుంది అంటాం. అది ఏం చీర అని కూడా తెలియదు, బాగుంది అని అంటాం కదా. నీకు చూపెట్టా కానీ నువ్వుకున్నదినే ఏమని మూడు వాళ్ళు మడత పెట్టేసుకుంటారు అంతే, ఇంకేం లేదు, నవ్వుతాయి వెళ్ళిపోతాం అంతే. సో చిన్నప్పటి నుంచి ఇద్దరు ఒకే ఇంట్లో ఉండి పెరిగారు కాబట్టి పెళ్లి చూపులు లేదు ఇందాక నేను అన్నట్టు. కనీసం ఎప్పుడు కూడా నువ్వంటే ఇష్టము, ఐ లవ్ యూ ఇలాంటి చెప్పే కూడా లేదు. అంత ఛాన్సే లేదు. నాకెవరైనా చెప్తే కూడా ఇరిటేషన్. ఇప్పుడు చెప్పిందా ఇట్లా ఎవరైనా అట్లా అంటే, నేను అనలేదు, ఎవరన్నా అట్లా అంటే కూడా మందిలో ఇబ్బంది అనిపిస్తుంది. అంటే ఆ స్పెషల్ అనేది కనపడకూడదు, అందరు ఇట్లలో ఉన్నప్పుడు ఫార్మల్గా ఉండాలనేది నా ఆలోచన. మేబీ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ రైట్ ఐ డోంట్ నో, కానీ 10 మందిలో ఉన్నప్పుడు సంథింగ్ స్పెషల్ అనేది కనపడకూడదు, ఎవ్రీథింగ్ స్పెషల్ అనేది కనపడాలనేది అట్లా ఉండాలి. కానీ ఇంట్లో టైం దొరకనట్టు బయటకు వచ్చి అందరి ముందట మీద మీద పడడం అంటే అది నచ్చదు కూడా. బట్ మీరు ఎన్ని చెప్పినా కూడా ఇప్పుడు మాత్రం తప్పించుకోలేరు కాబట్టి డెఫినెట్గా ఈ సంక్రాంతికి మా అందరి సమక్షంలో ఆవిడకి మీరు చెప్పాల్సిందే, అట్లీస్ట్ లవ్ యూ అని కాకపోయినా నువ్వు అంటే ఇష్టం అనే చెప్పేంటే ఇష్టం అదేమో లేదు. అట్లా లవ్ యూ కూడా చెప్పేసేయండి. అట్లా కుదరదమ్మా. విజయ్ గారు మీరు చెప్పండి, ఆయన చెప్పండి. బావని పిలుస్తారా ఏమని పిలుస్తారు? అక్కలు అన్నలు అందరు ఏం పేరు పెట్టి పిలుస్తారు అదే పేరుతో పిలుస్తుండే. ఇప్పుడు ఏమనేది ఇగో అంటారు కదా, ఇగో అంటే ఇంపిస్తే బలికి ఇంపేయకుండా పోతే ఏమనేది సపరదాకుంటది కొంచెం గట్టిగా ఇగో అని వస్తుందా? అని ఇగో అనేది ఏం లేదు, మళ్ళీ విజయ్కి చెప్పడో లేకుంటే అక్క పిలుస్తాడు అరే పిలుస్తుందిరా అనే ఏదో ఒకటి, ఎవరో ఒకరు టచ్ చేస్తే అప్పుడు ఏంది అని మరతాం. మీకు ఏమని పిలవాలనిపిస్తే అది, మీకు ఏం చెప్పాలనిపిస్తే అది ఒకసారి చెప్పండి ఆయనకి. పర్లేదు చెప్పండి, ఈ సంక్రాంతి స్పెషల్గా ఉండాలి కాబట్టి చెప్పండి. ఆయన కూడా జీవితకాలం గుర్తుండిపోతుంది, ఇందాకని చెప్పేశారు మీకు. సో అట్లా మీరు కూడా చెప్పేసేయండి. జీవితకాలం గుర్తుంటుంది ఎందుకంటే ఇంత అడ్జస్ట్మెంట్ అయ్యడు కాని పని అంటే నా మెంటాలిటీ, నేను చేసే పనులకు అడ్జస్ట్ కావడం కష్టమే. ఎంత చదువుకున్న వాళ్ళు ఉన్నా ఎంత బ్రాడ్ మైండ్ అని అనుకున్న వాళ్ళు ఉన్నా నాతో అడ్జస్ట్ కావడం చాలా కష్టం. మొట్టమొదటి నన్ను చూసిన వాళ్ళు అందరూ ఇబ్బంది పెడతారు, తర్వాత మహిళ దగ్గర అవుతారు. అట్లా లేదంట, ఆయన అంటే ఇష్టమే. పక్కనున్న మనిషి ఇష్టం లేదని ఎవరు అంటారు, ఎవరని ఇష్టం ఏమంటారు? అంటే చిన్నప్పటి నుంచి ఎంత కలిసి పెరిగినా మీ గురించి మొత్తం తెలిసినా కూడా మీరు అన్నట్టు ఆవిడ అడ్జస్ట్ అవుతున్నారు అంటే అక్కడే ఆవిడకి ఎంత ఇష్టం ఉంది మీ మీద అనేది అర్థమైపోతుంటుంది. కాబట్టి స్పెషల్గా ఆవిడ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. అవును. సో ఎన్నేళ్ళైందండి ఇప్పటికి పెళ్ళి? 1996 24 30 ఇయర్స్. 30 ఇయర్స్ అయింది. 30 ఇయర్స్లో ఆవిడ నుంచి మీరు నేర్చుకున్న క్వాలిటీ ఏమైనా ఉండి? మౌనంగా ఉండడం. నేను ఉండట్లేదు కానీ ఆమె మౌనంగా ఉండాలి. ఆవిడ మీరు ఆవిడ నుంచి నేర్చుకున్నది ఇలా ఉంటే బాగుంటుంది, నేను కూడా ఇలా ఉండలేకపోతున్నాను, ఇలా ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. ఏం లేదండి, నేను నాది నేను ఎవరు. మీకేమైనా అనిపించింది ఆయన నుంచి మీరు ఏమైనా నేర్చుకున్నారా? నలుగురికి సేవ చేయటం కానివ్వచ్చు, లేకపోతే నలుగురికి మంచి జరగాలని కోరుకోవటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇట్లాంటివి ఏమైనా మీకు ఆయన నుంచి నేర్చుకున్నవి ఏమైనా ఉన్నాయి సందర్భాలు? ఆయన సేవ చేయడం ఇష్టమే నాకు. ఈ 30 ఏళ్ల వైవాహిక ప్రస్థానాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది వెంకటరమణ రెడ్డి? తాను చాలా తొందర అయిపోయింది అనిపిస్తుంది. 30 ఏళ్ళు తెలియదు బయట తిరిగితే అట్లా అయిపోతుంది, చూస్తున్న వరకాల ఏజ్ అయిపోయింది అనుకో. అదే కదా, 25 ఏళ్ళు ఉన్నప్పుడు మస్తు టైం ఉందిలే ఇంకా అనుకుంటుంటే 54 వచ్చేసరికి దగ్గరికి వచ్చింది. అయిపోయింది ఇన్ని రోజులే అయిపోయాయి తెలియకుండానే అయిపోయింది, తొందర అయిపోయింది అనిపిస్తుంది. రైట్.